హాయ్ అండి కాకులు దూరని కారడివి అని వినే ఉంటారు కదా కానీ కాకులు వాళ్ళని కొండ గురించి అసలు మీరు ఎప్పుడైనా విన్నారా ఇక్కడ ఒక్క కాకి కూడా వాలదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అద్భుతమైన ఆలయం కోటప్ప కొండ గురించి తెలుసుకుందాము ఇది ఎక్కడ ఉందో చూద్దాం ఈ కొండ గురించి ఒక పాట కూడా ఉందండి ఈ పాట వినండి కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నాం ఈ పాట విన్నప్పుడు ఈ గుడి ఎక్కడ ఉంది అని ఆలోచించని వాళ్ళు ఉండరు కోటప్పకొండ గుంటూరుకి అరవై కిలోమీటర్లు నర్సరావుపేటకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కొండపై కాకులు వాలవు కొండ కింద కాకులు కనిపించినా కొండపైన మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు కోటప్ప కొండ ఎటువైపు నుంచి చూసినా మూడు శిఖరాలుగా కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పిలుస్తారు అందుకే ఈ కొండను త్రికూటేశ్వరంగా ఇక్కడ స్వామిని త్రికూటేశ్వరుడుగా పిలుస్తారు పూర్వం దక్షయజ్ఞ విధ్వంస అనంతరం సతీదేవి వియోగాన్ని భరించలేని పరమశివుడు మనశ్శాంతి కోసం త్రికూటాద్రి అంటే కోటప్ప కొండ మీదకి వచ్చి తపస్సు చేసుకునేవాడు కోటప్ప కొండ కింద ఉన్న కొండకావూరు అనే గ్రామంలో నంద కుందారి అనే ఇద్దరు యాదవ దంపతులకు ఆనందవల్లి అనే కుమార్తె ఉండేది ఈ గొల్లబామ కొండపైకి ఎక్కి అవతలి గ్రామానికి వెళ్ళి పాలు తేనె పెరుగు అమ్ముకుంటూ వచ్చేది పరమశివుడు తపస్సు చేయడం చూసి ప్రతిదినమూ పాలు తేనె నైవేద్యంగా పెట్టి ఇంటికి తిరిగి వస్తూ ఉండేది ఆ సమయంలోనే సాలంకయ్య అనే రైతు ఆ ప్రాంతానికి వస్తాడు అక్కడ పరమశివుడిని చూస్తాడు అతనికి యోగి రూపంలో కనిపిస్తాడు సాలంకాయ అతన్ని మహానుభావుడిగా గుర్తించి స్వామి చింతకు చేరి తన వద్ద ఉన్న ఫలాలు స్వామికి సమర్పించి వెళ్తాడు నుండి ప్రతిరోజు వచ్చి స్వామికి ఫలాలు సమర్పించి వెళ్తూ ఉంటాడు ఒకరోజు స్వామివారికి పాలను తీసుకువస్తూ గొల్లభామ మార్గ మధ్యమున పాలకుండని కింద దించి సేద తీర్చుకుంటుంటే అంతలో ఒక కాకి వచ్చి ఆ కుండపైన వాలి పాలను కింద పారబోస్తుంది అది చూసిన వెంటనే గొల్లబాముకు కోపం వస్తుంది ఈ కొండ ప్రాంతంలో కాకులనేవి ఉండకూడదు అని శపిస్తుంది అది మొదలు నేటికి ఈ కొండ ప్రాంతంలో కాకులనేవి కనిపించవు అలాగే ఒకరోజు సాలంకయ్య పరమశివుడి వద్దకు వచ్చి స్వామి ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు అలాగే వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని పరమశివుడు సాలంకాయను పంపించేస్తాడు సాలంకయ్య ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్తాడు గొల్లభామ అయిన ఆనందవల్లికి వివాహమై గర్భవతి కూడా అవుతుంది అయినా కానీ ప్రతిరోజు కొండపైకి వచ్చి స్వామికి నైవేద్యం పెట్టి వెళ్తుంది నిండు గర్భవతి అయి కొండపైకి ఎక్కలేక తండ్రి ఈ గర్భభారంతో నేను రోజు కొండ ఎక్కలేకపోతున్నాను నీవే కిందకి రావచ్చు కదా అని శివుణ్ణి కోరుకుంటుంది అమ్మ నీ కోరిక మేరకు నేను కిందకి వస్తాను నేను వెనకాల వస్తున్నప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తాడు అలాగే అని చెప్పి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకి శివుని దాటికి కొండలు పగిలిపోతున్నట్లు వింత వింత ధ్వనులు వస్తూ ఉంటాయి భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది అంతే శివుడు ఆమె వెనక్కి తిరిగి చూడగానే అక్కడే లింగరూపం దాల్చి నిలిచిపోతాడు గొల్లభామ కూడా శిలగా మారిపోతుంది ఆ సమయాన శివుని ఆదిత్యానికి రాలేదని స్వామివారి కోసం వచ్చిన సాలంకయ్య ఆ దృశ్యాన్ని చూసి సాలంకయ్య విలపిస్తాడు అది చూసిన శివుడు చింతిచ్చద్దు ఎప్పుడైతే కోటి ఇక్కడికి వస్తాయో అప్పుడు నేను కిందకి దిగి వస్తాను అని చెప్తాడు ఆ శివలింగం వెలిసిన స్థలమే ఈరోజు కోటప్పకొండగా ప్రసిద్ధిగాంచింది శివలింగం వెలిసిన చోటే సాలంకయ్య ఆలయాన్ని నిర్మించి త్రికూటేశ్వర స్వామిగా భక్తితో పూజించుకుంటూ వచ్చాడు కాలక్రమేణ సాలంకయ్య గొల్లభామకు కూడా గుడి కట్టించాడు అమ్మవారికి ఒక దేవాలయాన్ని కట్టించాలని అనుకున్నాడు కానీ శివుడు అతని కల్లో కనిపించి సతీదేవి వియోగంతో తాను ఇక్కడికి వచ్చాడు కనుక అమ్మవారి గుడి ఇక్కడ కట్టించొద్దు కళ్యాణాలు జరపవద్దు అని చెప్పాడు అందుకే ఇక్కడ శివ కళ్యాణాన్ని కూడా జరిపించరు శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించడానికి ఈ ప్రాంతానికి వచ్చి నెల రోజులు ఇక్కడే ఉన్నారు కొండవీడు జయించుటకు మార్గం దొరకక స్వామివారి మహత్యం విని మొక్కుకొని వెళ్ళినంతనే కొండవీడు జయించడానికి మార్గం సుగమైంది కొండవీడును జయించి స్వామివారికి విలువైన కానుకలు నిత్య ధూప నైవేద్యాలకు కొండకావురు గ్రామాన్ని కోటప్ప కొండకు కానుగ ఇచ్చేశాడు శాసనాల ద్వారా తెలిసింది ఏమిటంటే విష్ణుకుండిన రాజు రెండవ మాధవ వర్మ కాలంలో ఈ క్షేత్రం ఎంతో ఉచ్చస్థితికి చేరుకుందని చరిత్ర చెబుతుంది మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు అంటే శివరాత్రికి ప్రభులతో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి నాడు అఖండ ప్రభలను ఇక్కడికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ కొండలు అప్పుడు శివనామ స్మరణ చేస్తూ మారుమ్రోగిపోతూ ఉంటాయి